రాష్ట్రంలో నియంతృత్వపు సంఖ్యలను తెంచి కాంగ్రెస్ పాలనలో ప్రజలకు స్వేచ్ఛను పంచామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఈ నెల రోజుల పాలన తనకు తృప్తిని, కొత్త అనుభూతిని ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం అవిశ్రాంత ప్రజాపాలనను అందిస్తున్నదని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా కార్యాచరణ కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చిన ప్రజలతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. వారి బాధలు, సమస్యలు విన్న రేవంత్ రెడ్డిని వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు సీఎం వెళ్తున్న కాన్వాయ్ ఆపి మరీ ప్రజల సమస్యలు విన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతర కృషి, వాటికి ప్రాధాన్యమిస్తూ పాలన సాగిస్తున్నామన్నారు. నియంతృత్వానికి దూరంగా ప్రజలకు దగ్గరగా ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలన నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని భరోసా ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అరే నడుచుకుంటూ వచ్చినావా? అరే అలా కలుస్తున్నాడా? లేదు, రియల్ ఎస్టేట్ మాది, అపార్ట్మెంట్ బిజిల్ సిటీ అని. వావ్, రియల్ ఎస్టేట్ మా ఆఫీస్ ఏమో రేవంత్ రెడ్డి ఇటుకాడ, సీఎం సార్ ఇటుకాడ వెళ్తున్నాడు బయటికి. మాట్లాడుతున్నాడు గారు, ఆడ వైట్ బాగుంది, మనం ఫోటో దిగుతుంది. ఇప్పుడే అందరు పబ్లిక్ దిగిరా, పబ్లిక్తో అన్ని పేపర్లు అవి కలెక్ట్ చేసుకుంటున్నారు. అరే అందరిని కలుస్తున్నా, నాకు గ్రేట్ అది. కింద పైన మీద అందరు గల తమ్ముళ్ళు కానీ తక్కువ ఇప్పుడు జర. మీరు సత్యం తప్పకూడదు. వచ్చినా కానీ నేను ఒకటి రెండు రోజులు ఉన్నా కానీ ఈ అవతల పక్క వాడు మా సార్కి సుఖమవుతాడు, ఆయన కూడా అప్లై చేసి సిఆర్కి చెప్పారు. రెండు రోజులు అమ్మవారికి ఉంది కదా, మా సార్కు అప్పటి టైమా సీఎం ఏ పెద్ద ఏం చేయలేదు. మా భూ పంచాయతీ పట్టుకోవడం అలాంటి కానీ లోపల లోపలి పట్టాలి కదా రవి.